ప్రముఖులతో ఈరోజు కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి వేలాది మందికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా రోజు సమాజంలో జరిగేటువంటి కార్యక్రమాలని తనదైన శైలిలో సాంఘిక మాధ్యమాల ద్వారా అందరికీ వివరిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి శైలజ తాలూరి గారితో ఈరోజు మనం చర్చిద్దాం. సో నమస్తే శైలజ గారు. నమస్తే అండి. సో బాగున్నారా? నేను బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను అండి. సో మొదటగా ఈరోజు డాలస్ వచ్చి మా దేశీప్లాజా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. షూర్ మేడం. అయితే ఇంకా ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ ప్యూర్ ఆర్గనైజేషను, వీటన్నిటి గురించి ఈరోజు మాట్లాడుతూ ఉంటాం. వాటన్నిటిలోకి వెళ్ళే ముందు మొదటిగా అసలు మీ గురించి తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది మాకు కానీ మా ప్రేక్షకులకు కానీ. సో ఒకసారి అసలు శైలజ తాలూరి గారు శైలాగా మారినటువంటి ఆ పరిణామం ఎలా జరిగింది, ఏంటి అనేది ఒకసారి వివరిస్తారా? నా పేరు శైలజ తాళ్ళూరి అండి. ఇక్కడ యుఎస్లో నేను ఐటీలో ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు శైలజాని కాస్త శైలా లేకపోతే శైలహా చేసేసారు. ఇట్లా కాదురా బాబు అని చెప్పి ఆ జాని తీసేసి శైలా తాళ్ళూరి అయ్యాను. చిన్నప్పటి నుంచి అందరూ శైలు శైలు శైల అన్న, శైల అన్న తక్కువే కానీ శైలు శైలు ఉండేది. అట్లా చిన్న పేరు. సో మీరు బ్యాక్ ఇన్ ఇండియా ఎక్కడి నుంచి అండి, అంటే ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది వెస్ట్ గోదావరి అండి, నరసాపురం. ఓకే. పాలకొల్లు నరసాపురం అంటారు. అమ్మమ్మ గారిది ఆ ఊరు. ఫాదర్ది గుంటూరు, అలానే మళ్ళీ బామ్మగారిది విజయవాడ ప్రాపర్. సో కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి కాంబినేషన్ అంటూ ఉంటాను నన్ను, కానీ ఐ కాల్ మైసెల్ఫ్ హైదరాబాద్ అండి. నా ఫార్మేటివ్ ఇయర్స్ అన్ని హైదరాబాద్లో. ఓకే. అంటే మీరు చదువుకోవటం అది మొత్తం హైదరాబాద్ అండి. తాతలు ఇద్దరు లాయర్స్, వాళ్ళు హైదరాబాద్ హైకోర్టులోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో అప్పటి నుంచి హైదరాబాద్ రెండు జనరేషన్స్ క్రితం కూడా మూవ్ అయిన వాళ్ళు. సో మీరు అసలు ఫస్ట్ అమెరికా ఎప్పుడు రావటం జరిగింది? నేను 98లో వచ్చానండి, పెళ్ళి అయ్యి వచ్చాను. నాకు బిఎస్సి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే పెళ్లి చేశారు. నేను సెయింట్ ఫ్రాన్సిస్లో చదివాను. ఓకే, వెరీ గుడ్. హైదరాబాద్లో. సో మరి మీ వారు ఏం చేస్తుంటారు? తను ఐటీ మేనేజర్ అండి. పేరండి? శశి. శశి గారు. శశి తాళ్ళూరి. శశి తాళ్ళూరి, వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు మీరు ఈ ప్యూర్ ఆర్గనైజేషన్ ఇది స్టార్ట్ చేస్తున్నారు. సో మనం ప్యూర్కి వద్దాం తప్పకుండా. సో అయితే దీనికన్నా ముందు అసలు మీరు ఈ సాంఘిక సేవా కార్యక్రమాలు అసలు ఇవన్నీ చేయాలి అనేది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు, ఎలా స్టార్ట్ అయింది? స్టార్ట్ అవ్వటం అంటే యుఎస్ వచ్చిన ఒకటి రెండేళ్ళప్పటి నుంచి కూడా, అంటే అరౌండ్ 2000 టైం, కస్తూర్బా ఆశ్రమం అని చెప్పి మదర్ అందులో బాగా ఇన్వాల్వ్ అయి ఉండేవారు. అబ్యూస్డ్ అండ్ ట్రాఫిక్డ్ విమెన్ని రెస్క్యూ చేసి అక్కడ షెల్టర్ చేస్తారు, హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఆ ఆర్గనైజేషన్కి నా సపోర్ట్ ఉండేది. మంత్లీ కాకపోయినా వాళ్ళు అడిగినప్పుడల్లా నాకు చేతనైనంత. సో అలా చేస్తూ వెళ్తుండగా పెద్దగా సోషల్ సర్వీసెస్ చేయాలని ఉండేది కూడా కాదు. మదర్ ఎక్కువ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నేను కూడా నీకోసం నువ్వు టైం స్పెండ్ చేసుకో అని సలహాలు ఇచ్చిన నేనే అప్పట్లో. అలా ఒకసారి మనకి కర్నూల్లో ఫ్లడ్స్ వచ్చాయండి 2009లో. అదే టైంలో నేను ఇండియా వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉంది, ఎందుకంటే తిరుపతి మొక్కు తీర్చుకోవడానికి. ఏదో బాగా మొక్కేసుకుంటూ ఉండేదాన్ని ప్రతిదానికి. అయితే ఫిజికల్గా నేను మెట్లెక్కి వెళ్ళటం అలాంటి వాటికి జుట్టు ఇవ్వటం ఇలాంటివి మొక్కేదాన్ని కాదు, డబ్బులు ఇచ్చేది. అలా ఒకసారి ఎందుకనో 1 లాక్ నేను మొక్కు బాకీ ఉన్నాను ఆయనకి. అప్పుడే కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయి. కర్నూలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నాకు అనిపించింది వై డోంట్ ఐ డూ సంథింగ్. నేను దేవుడికి మొక్కుకున్నది అక్కడ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చి నేను మెట్లెక్కి వస్తా దాని బదులుగా, అంటే నాకు నేనే డిసైడ్ చేసుకున్నాను మెట్లెక్కి నేను వెళ్ళటం, డబ్బులు మాత్రం వెంకన్నకి కాకుండా అటు కర్నూలులో ఒక పల్లెటూరులో. మానవ సేవే మాధవ సేవ అనేది అక్కడ మీరు అప్పుడు 2009లో. వెరీ గుడ్. నాంది దేనికి ఏదైనా ఇట్లా చేయాలి అని. సో నా పర్సనల్ లెవెల్లోనే ఉండేది, అంటే నేనేదైనా చేయాలి అనుకుంటే. తర్వాత ఇట్లానే కస్తూరబ్బా ఆశ్రమంలో అమ్మాయిలకి పెళ్లి చేయాలన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మంగళసూత్రాలు కానీ లేకపోతే ఏదైనా గోల్డ్ చేయించాల్సి వస్తే. సో అయితే అట్లా మీరు ఈ సేవా కార్యక్రమాలు అప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ వచ్చారు? అంతేనండి. పర్సనల్ లెవెల్లో ఎన్ఆర్ఐస్ మనందరం హెల్ప్ చేస్తున్నట్టు కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ
లేకపోతే ఫ్యామిలీ ద్వారా విన్న ఎవరైనా నీడ్ఫుల్ మన ఇళ్ళలో పనిచేసే వాళ్ళకి కానీ అలా నా ఇండివిజువల్ లెవెల్లో నేను హెల్ప్ చేస్తూ వచ్చాను. అంతేగాని ఇలా ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి అనే థాట్ అప్పట్లో అసలు డిడ్ ఈవెన్ క్రాస్ మై మైండ్. సో మీరు ఇప్పుడు ఐటీలో వర్క్ చేస్తూ ఉన్నారు? అవునండి, నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ మేనేజర్గా. ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు జనరలీ ఐటీ వర్క్ చేయటము, మళ్ళీ ఒక మదర్గా కిడ్స్ని చూసుకోవాలి, మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు మనకి జనరలీ అంటూ ఉంటాం కదా, మాకు టైం లేదు అంటూ ఉంటాం. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను ప్యూర్ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని చేసుకోవాల్సి వచ్చిందండి. నేను ఐటీ క్యూఏ మేనేజర్గా ఉండేదాన్ని. మూడు దేశాల్లో ఉండేవాళ్ళు నా టీమ్. అందరిలాగానే నేను 70 to 80 hours ఒక వీక్కి పనిచేసేదాన్ని. ఇన్ అ వే నేను ప్యూర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చేసిన త్యాగం అనుకోకండి, లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే కెరియర్లో ఇన్ అ వే వెనక్కి ఒక స్టెప్ వేసినట్టే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోకి మారాను, 9 to 5 జాబ్ కింద. సో దట్ వాస్ ద ఫస్ట్ స్టెప్. సో యాక్చువల్లీ ప్లానింగ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో దెన్ 9 to 5 చేసినట్లయితే దెన్ రెస్ట్ ఆఫ్ ద టైం యూ కెన్ స్పెండ్ ఆన్ అదర్. ఎందుకంటే వీకెండ్స్ వర్క్ చేయక్కర్లేదు అన్లెస్ అబ్సల్యూట్లీ నెసెసరీ. ఈ రెండేళ్లలో ప్యూర్ స్టార్ట్ చేశాక వీకెండ్ వర్క్ చేసిన లేవు అసలు. ఓకే. సో తర్వాత అండి, యాక్చువల్లీ నేను మిమ్మల్ని సోషల్ మీడియాలో అయితే చాలా బాగా ఫాలో అవుతూ ఉంటాను. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, మీరు ఆ మీడియాలో అంటే ఇక్కడ బయట ఏదైనా ఒకటి జరిగింది అనగానే ఇమ్మీడియట్గా వెతుకుతాను ఇంకా శైలా గారు ఏమైనా కామెంట్ పెట్టారా లేదా అని. ఆటోమేటిక్గా నెక్స్ట్ డే వచ్చేసి ఉంటుంది ఏదో ఒక కామెంట్. అంటే ఇంత కంటిన్యూగా మీరు ఫాలో అవ్వటానికి అసలు ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వీటిపైన? అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ లైఫ్, అంటే నేను ఏమీ చేయకుండా ఒక కుర్చీలో కూర్చొని ఫేస్బుక్ని అంటిపెట్టుకొని ఉండనండి. అందరూ ఎన్ఆర్ఐస్ లాగానే, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో అందరూ ఎన్ఆర్ఐ పేరెంట్స్ లాగానే వాళ్ళని క్లాసెస్కి తిప్పటం, తర్వాత ఇక్కడికి అక్కడికి పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయటం, అవి చేస్తూ ఎక్కడైనా వెయిట్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఆఫీస్లో అయితే బ్రేక్ టైంలో ఆర్ లంచ్ టైంలో, అవి కూడా చిన్న అడ్జస్ట్మెంట్లు. ఇంతకు ముందర ఫ్రెండ్స్కి కాల్ చేసి హస్క్ వేసేదాన్ని, ఇప్పుడు దాని బదులు ఫేస్బుక్ సోషల్ మీడియాలో. అది కూడా ప్యూర్ కోసం పెంచుకున్న ఫ్రెండ్షిప్లు అనుకోండి, కానీ దాని ద్వారా నాకు ఎంతోమంది ఇన్స్పైరింగ్ పీపుల్ పరిచయం అవ్వటం కూడా జరిగింది. యా అవునండి, ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో జరిగే ఉపయోగాలలో అది కూడా ఒక మంచిది, బట్ అదర్ వే నెగిటివ్ కూడా చాలా ఉంటూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒకటి స్ట్రైట్గా అడగాలనుకుంటున్నాను. చెప్పండి. మీరు రాస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, అంటే ఎదుటి వ్యక్తి ఎంత పెద్దవాళ్ళు ఏంటి ఆ పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, సో ఎటువంటి వాళ్ళ గురించి అయినా సరే మీరు ఓపెన్గా కామెంట్ చేస్తుంటారు కదా, అంటే మీరు అనుకున్నది కామెంట్ చేయటం అంటే ఇదిగా కాదు, సో మీరు అనుకున్నది అనుకున్నట్టు చెప్తుంటారు. అలా చేసేటప్పుడు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది విపరీతంగా ఉంటూ ఉంటారు, అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ వెనకేసుకొచ్చేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకేమీ రావట్లేదా ప్రెజర్స్ కానీ? ఈ మధ్య రావట్లేదండి. మొదట్లో అంటే ప్యూర్ స్టార్ట్ చేసినప్పటి కొత్తల్లో నేను అంటే ఇప్పటికి కూడా కొంతమందికన్నా నేను తెలిసాను, అట్లీస్ట్ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండి సోషల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళకి. కానీ ఐ స్టిల్ యామ్ అ నోబడీ, బట్ ఐ వాజ్ అన్ అబ్సల్యూట్ నోబడీ. ఎవరికి తెలీదు, చాలామంది లాగానే జస్ట్ ఫ్రెండ్స్, కోవర్కర్స్, ఆర్ మన కజిన్స్ వీళ్ళు మాత్రమే ఉండేవారు నాకు ఫేస్బుక్లో. అసలు ఫ్రెండ్స్ కాకుండా పబ్లిక్గా పోస్ట్ ఎవరు పెడతారు అని కూడా థాట్స్ వచ్చేవి నాకు అప్పట్లో. నాకు అసలు సో అట్లా అంటే ఐ మీన్ మీరు అనుకుంటా ఉండేవాళ్ళు కదా అదే ఎవరు పెడతారు సోషల్ మీడియాలో అనేది. అదేనండి, అసలు నాకు వింతగా ఉండేది అసలు ఎవరు ఇలా పబ్లిక్గా ఎందుకు పెడతారు, మన ఫ్రెండ్సే కదా చూడాల్సింది. అంటే ఐ వాజ్ దట్ నైవ్ అండ్ అంత అవేర్నెస్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు నేను రోజు నాకు వచ్చే మెసేజెస్ కానీ చాలా మటుకు పాజిటివ్ రెస్పాన్స్ ఆర్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్, పాజిటివ్గా మాట్లాడటం అంత ఈజీగా రారండి ముందుకి, పొగొట్టడమో లేకపోతే ఎంకరేజింగ్ వర్డ్కో. కానీ ఏదన్నా కమెంట్ చేయాలన్నా, కించపరచాలన్నా ఫస్ట్ ఉంటారు. అది ఈజీ కదండి, ఎవరైనా చేసేటప్పుడు దాన్ని వెంటనే ఇదేముంది అంటే చాలా ఈజీ. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరైనా ఏదన్నా అనుకుంటారు
లేకపోతే ఎవరైనా అంటే నేను బాధపడటం అనేది చిన్నప్పటి నుంచి కూడా లేదండి. ఎవరో ఏదో అనుకుంటే అది వాళ్ళ అభిప్రాయం, నాది నేను చెప్తాను. అది నాకు ఇప్పుడు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. వెరీ గుడ్. సో అసలు ఈ ప్యూర్ ఆర్గనైజేషన్, సో దీన్ని అసలు స్టార్ట్ చేయాలి అనే థాట్ ఎలా వచ్చింది మీకు? ప్యూర్ అంటే మనకి వచ్చింది బాసిత్ నగర్ తాండాలో ఉన్న 200 మంది పిల్లలు ఇన్స్పిరేషన్ అండి. చాలా టూకీగా చెప్తాను, ఎన్నోసార్లు చెప్పిన స్టోరీనే, కానీ లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఒకరోజు రాత్రి అందరిలాగానే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం వాట్సాప్ గ్రూప్లో జోక్స్ షేర్ చేసుకోవటం, ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మా మదర్ నాకు మెసేజ్ చేశారు, ఇట్లా ఒక స్కూల్ ఉంది, 210 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలు చాలా అవసరం, నోట్బుక్స్ ఇవ్వగలుగుతారా, నువ్వు ఇస్తావా లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పు అంటే నేను గ్రూప్లో పెట్టాను. అంతకుముందరే నేను ఇంకెవరికో ఏదో ఇచ్చిన్నాను. అయితే 4-5 ముందరకు వచ్చారు అందరం కలిసి ఇద్దామని. ఈ లోపల మెసేజ్ వచ్చిందండి మళ్ళీ, వాళ్ళకి ప్లేట్స్ కూడా కావాలి అంట. ప్లేట్స్ ఏంటి అని కూడా నేను అడగలేదు, నాకు అసలు అప్పటికి తెలియదు కూడా అసలు ప్లేట్స్ ఎందుకు అడుగుతున్నారని. రాత్రి 10:30 అవుతోంది, ఇంకా ఆ రోజు వీక్ డే, మీకు తెలిసిందే కదా పిల్లల పనులు, ఆఫీస్ అంత, మరి ఏ చిరాకులో ఉన్నానో నాకు ఇంకా తెలియదు ఎందుకనో. చాలా ర్యాష్గా అడిగానండి, ఎన్ని అడుగుతారు, ఏదో ఒకటే అడగమను, ఎన్ని అడుగుతారు అసలు అన్నాను అనేసి నేను పడుకున్నాను. అది లిటరల్గా తీసుకున్నారు. ఎలా అంటే మా మదర్కి, మా మదర్ కవిత్వాలు అవి రాస్తూ ఉంటారు, రైటర్ కూడా. అయితే అక్కడ ఎవరైతే టీచర్ రిక్వెస్ట్ పంపించారో ఆవిడ కూడా, ఆవిడ పబ్లిష్డ్ ఆథర్. అయితే అలా ఫ్రెండ్షిప్ అలా వచ్చింది మనకి రిక్వెస్ట్. ఆవిడ టీచర్ గారు వెళ్ళి 8th class స్టూడెంట్స్ని అడిగారు, ఇట్లా మనకి వచ్చారు ముందుకి, మనం ఏది తీసుకుందానరా, మనం నోట్బుక్స్ తీసుకుందామా, మరి మనకి ఆ స్టీల్ ప్లేట్స్ కావాలంటే. పిల్లలు, టీచర్ మనకి ఇప్పుడు ఉన్నవి వాటిల్లో మనం తినేద్దాము, నోట్బుక్సే కావాలి అని. పొద్దున్న నాకు ఇదంతా తెలియదు, ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగిందని ఫోన్ చేసి, అది కాదు అసలు ఏంటి ప్లేట్స్ చెప్పు అని. అంటే నాకు అప్పటికి పశ్చాత్తాపం వచ్చింది, మై కాన్షియన్స్ కిక్డ్ ఇన్, అసలు అలా ఎలా అనేసాను అని. అంటే అప్పుడు ఇలా చెప్పుకొచ్చారు, ఇట్లా అట ఇది ఫ్రీ మీల్ అని ఉంటుంది, నాకు అప్పటికి అది కూడా తెలియదండి. అయితే 200 మందికి గాను 40 ప్లేట్లే ఉన్నాయి, 40 కూడా సొట్టలు పోయి కొన్ని చిల్లులు పడ్డ ప్లేట్లు. మనకి స్కూల్స్లో సాంబార్ కానీ పప్పు కానీ పల్చగా ఉంటుంది. ఈ పిల్లల్లో కొంతమంది స్కూల్లో తింటే తిన్నట్టు ఆ ఒక పూట ఫుడ్, లేకపోతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉండదు, డిన్నర్ ఉండదు, రోజు కాదు కానీ చాలాసార్లు వాళ్ళు అలా పస్తున్న రోజులు ఉంటాయి. సో కిచెన్ స్కూల్ క్యాంపస్లోనే ఉంటుంది, అక్కడ వండుతున్న వాసనకి పిల్లలు తట్టుకోలేక ఒకేసారి 2 or 3 ఒకటే ప్లేట్లో, పైగా అది చిల్లులు పడిపోయిన ప్లేట్ని ఇట్లా వంచి పట్టుకొని తింటుండే సిచ్యువేషన్, దట్ వాజ్ చేంజింగ్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ అ వే. ఎందుకంటే నా లైఫ్ దాని తర్వాత మారింది, ప్యూర్ తర్వాత. ఐ సీ ఇట్ యాజ్ బిఫోర్ ప్యూర్ అండ్ ఆఫ్టర్ ప్యూర్. అప్పుడు అందరం కలిసి 2 చేసి ఇంకా స్కూల్కి ఏం కావాలి అని చెప్పి, అప్పటికి ఇంకా ప్యూర్ లేదండి, వి టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అప్పుడు మనం గో ఫండ్ యూజ్ చేసాం ఫస్ట్ టైం, యూజ్ చేసి స్కూల్కి కావాల్సిన బిల్డింగ్ రిపేర్స్, కిటికీలు తలుపులు, అంటే అది ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్లో కూడా కొన్ని ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, గ్రిల్స్ పెట్టించి ఎక్స్ట్రా రూమ్స్ చేయించడం, అలా ఏం కావాలంటే ఇట్ టుక్ కేర్ ఆఫ్ దట్ స్కూల్. అయితే ఆ స్కూల్లో చేసే టీచర్ హస్బెండ్ ఇంకో స్కూల్లో టీచర్గా చేస్తారు, మాకు కూడా చేయండి అని వచ్చింది మాకు. అప్పుడు దట్స్ వెన్ ఒక ఆర్గనైజేషన్ పెడదామా, ఒకటి చేయగలిగాం, ఇట్లా ఎంతో అవసరం ఉంది, హౌ అబౌట్ ఇట్ అని. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్కూల్స్ కదా? అవునండి. మరి అంటే మనం ప్రైవేట్గా హెల్ప్ చేస్తున్నాం, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ ఇలా వచ్చేటప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ అనేవి ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ ఒక స్కూల్ని బాగు చేయడానికి కానీ డెవలప్ చేయడానికి, సో అది ఎలా వర్కౌట్ అవుతుంది? గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్కి గాను 5,000 రూపాయలు ఇస్తారు మెయింటెనెన్స్కి పర్ ఇయర్, అండ్ హై స్కూల్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి 10,000 రూపీస్ అండి. మనందరికీ తెలుసు 5,000కి 10,000కి ఈరోజు ఒక స్కూల్ని కాదు కదా దేన్ని కూడా మెయింటైన్ చేయలేము, అది కూడా సంవత్సరానికి. మీరు అన్నది కూడా కరెక్టే, కొన్ని స్కూల్స్కి అలాట్ అయి ఉంటుంది, కానీ మనకి ఆ రెడ్ టేప్ తెలిసిందే కదండి, ఫండ్స్ ఉన్నా కూడా అవి రిలీజ్ చేసే టైంకి కొన్ని ఇయర్స్ అవుతుంది. ఈ మధ్యలో ఆ గ్యాప్లో పావర్టీ వల్ల కొంతమంది పిల్లలు దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ థింగ్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేయక్కర్లేదు, మనం
మనం ఇవ్వగలిగినంత కొంత అందరం కొంత కొంత వేసుకుంటే మనం ఇప్పటికీ ప్యూర్ ద్వారా ఆల్మోస్ట్ 135 స్కూల్స్ ఈ నెక్స్ట్ మంత్ ఆఖరికి 150 స్కూల్స్ రీచ్ అయిన వాళ్ళం అవుతాం డిఫరెంట్ సపోర్ట్ అండ్ నీడ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఫండ్స్ పంపిస్తున్నారు, సో అక్కడ వర్క్ చేపిస్తున్నారు అవుతుంది, బట్ ఆఫ్టర్ దట్ మానిటరింగ్ ఉంటుందా? అసలు మానిటరింగ్ ఇస్ కీ అండి. అసలు ప్యూర్ ఎన్నో సంస్థలు ఉన్నాయి, ప్యూర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మనకు కంట్రోల్లో ఉండటం కోసం అని. ఇన్ అ వే కంట్రోలే అండి, కంట్రోల్ ఓవర్ ఎక్స్పెన్సెస్. మాకే ఒక రూల్ పెట్టుకున్నాం మేము, ప్యూర్ పెట్టింది నాతో పాటు చిన్నప్పుడు నెల్లూరులో 4th నుంచి 7th వరకు చదివిన నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ తోటి కలిసి పెట్టాను. మేము పెట్టినప్పుడు ఒకటే అనుకుంది, ప్యూర్ అనే ఆర్గనైజేషన్ రన్ చేయడానికి మన పాకెట్లోంచే వెళ్ళాలి. ఇప్పుడు వెబ్సైట్కి కానీ ఆఫీస్ స్పేస్ ఏదైనా ఉన్నా దానికి అయ్యే కరెంట్ ఫీజు కానీ ఇంటర్నెట్ కానీ ఆర్గనైజేషన్కి చార్టెడ్ అకౌంటెంట్కి కట్టే డబ్బులు ఇవన్నీ కూడా మేము 5 గ్రాం పంచుకుంటాం. ఓకే, వచ్చిన ప్రతి డొనేషన్ డొనేట్ ఎందుకు డొనేట్ చేసిన ఆ స్కూల్ నీడ్కి ఆర్ చైల్డ్ నీడ్కి మాత్రమే ఉపయోగిస్తాం. ఓవర్ హెడ్ అనేది లెస్ దాన్ 10% ఉండాలని పెట్టుకున్నాం కానీ మనకు లెస్ దాన్ 5% అవుతుంది. అది కూడా వాలంటీర్స్ హైదరాబాద్ నుంచి ఈ మారుమూల ప్రాంతాలకి వెళ్ళాలి కదా, ఆ ప్రయాణం ఛార్జీలకి అవుతుంది. సో తర్వాత దాన్ని ఫాలో మానిటరింగ్ చేస్తున్నారు. సో ఎలా అయితే మనం ఇది స్ట్రిక్ట్గా పెట్టుకున్నామో ఫండ్స్ని, రెండోది ఏంటంటే ఆ కంట్రోల్లో, రెండోది ఫాలో అప్. ఫాలో అప్ లేనిదే ఫెయిల్ అయిపోతామండి ఎందులో అయినా. అందులోనూ ఇవి రిమోట్ ఏరియాస్, టీచర్స్ కూడా అదే ఊళ్ళో ఉండరు, పక్క టౌన్ నుంచి వస్తూ ఉంటారు. సో మనం ఫాలో అప్లో టీమ్ 6 నెలలకు ఒకసారి వెళ్ళి విజిట్ చేసినా కూడా మధ్యలో మనం లోకల్ సపోర్ట్ ప్యూర్ ఏం చేస్తామంటేనండి, మనం ఆ ఊరు సర్పంచ్ని, ఆ ఊరిలో ఉన్న పెద్దలు, తర్వాత పేరెంట్స్ ఆర్గనైజేషన్ టీచర్స్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. చాలా ఊళ్ళల్లో వాళ్ళు శ్రమదానం చేస్తారు, డబ్బులు తీసి ఇవ్వలేరు. ఇప్పుడు మనం టాయిలెట్స్ అవి కడుతుంటే లేబర్ అంటే వాళ్ళు మరి ఒకరోజు మిస్ అవుతారు కదా, సో అందుకని హాఫ్ ద అమౌంట్ దే ఛార్జ్ తీసుకుంటారు, లేకపోతే కొన్ని చోట్ల ఫ్రీగా వచ్చి పనిచేసి వెళ్తారు ఒక పూట. వెరీ గుడ్. అప్పుడు వాళ్ళకు కూడా ఓనర్షిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఫాలో అప్ మాత్రం మీరు అన్నది కరెక్ట్ అండి, ఫాలో అప్ ఉండాలి. వెరీ గుడ్, మంచి ప్లాన్ అండి. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది, సో మేము కష్టపడ్డాము, మేము కూడా స్పెండ్ చేసాము, సో ఎలా జరుగుతుంది. కొన్ని చోట్ల మనం వెళ్ళి చేసినప్పుడు వాళ్ళు పాత స్టూడెంట్స్ కానీ ఆ ఊళ్ళోనే ఉన్న వాళ్ళు, వాళ్ళు ముందరకు వచ్చి అనౌన్స్ చేస్తుంటారు, మేము ఇలా మైక్ సెట్ ఇస్తాము ఎందుకంటే పిల్లలు ఏదైనా మంచిగా ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో విన్ అయ్యారని తెలిసినప్పుడు అట్లా ఏదో ఒక వస్తువు వాళ్ళ ద్వారా కూడా మనకి వస్తూనే ఉంటుంది స్కూల్. సో మరి ఇప్పుడు అంటే 2009లో స్టార్ట్ చేసామన్నారు? లేదండి, మనం స్టార్ చేసి 2 ఏళ్ళు అవుతుంది మార్చికి. సేవ కార్యక్రమాల మీదకి కొంచెం డైవర్ట్ అయ్యాను. వెరీ గుడ్. సో 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. మార్చ్కి ఇండియాలో స్టార్ట్ చేసి యుఎస్లో స్టార్ చేసి జూన్కి 2 ఇయర్స్ అవుతుంది మనం వచ్చే జూన్కి. సో మరి ఈ ఇన్ని సంవత్సరాలు ఈ 2 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు, అంతకుముందు మీరు పర్సనల్గా చేశారు, చేసిన తర్వాత మనకి ఎలా అంటే ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనకి మోటివేషన్ ఏంటి అంటే సక్సెస్. సో ఒకసారి ఒకళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళ హెల్ప్ తీసుకొని సో వాళ్ళు ఒక స్టేజ్లోకి వెళ్ళినప్పుడు దెన్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ కదా. సో అట్లాంటి సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మీకు? సక్సెస్ స్టోరీస్ పిల్లల కంటే కూడా ఫస్ట్ నన్ను స్టార్ట్ చేసిన తర్వాత మేము నెలకి 1-2 స్కూల్స్ లేకపోతే సంవత్సరానికి 4 స్కూల్స్ చేస్తామో కూడా మాకు తెలియదు మనం స్టార్ట్ చేసినప్పుడు, ఎందుకంటే మన ఫండ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందని. స్టార్ట్ చేసిన 2-3 నెలల తర్వాత మనం ఒక స్కూల్లో సైకిల్స్ ఇవ్వాల్సి వచ్చింది, 10 సైకిల్స్ ఇచ్చాం. ఆ సైకిల్స్ ఇచ్చినప్పుడు ఆ టీచర్స్ అండ్ పేరెంట్స్ కలిసి డిసైడ్ చేసింది ఏంటంటే మా పిల్లలు 9th లో ఉన్నారు, 10th అయిపోయిన తర్వాత ఈ సైకిల్స్ మేము ఇక్కడే ఉంచి వెళ్తాము, ఎందుకంటే మీరు నెక్స్ట్ పిల్లలకి ఇవ్వండి అంటే సర్కిల్ ఆఫ్ గివింగ్. వెరీ గుడ్. ఆ దట్ వాజ్ అనదర్ మోటివేటింగ్ మూమెంట్ అండి నాకు. అప్పటి నుంచి ఇంకొంచెం ఏమంటారు ఉధృతం చేశారు. వాళ్ళు కూడా బ్యాక్ ఇస్తున్నారు. సో అదొకటి. రీసెంట్ది ఇంకోటి ఏంటి అంటే సోహేల్ అనే ఒక బాబు మొగలిచెర్ల వరంగల్ బాబుకి ఒక కాలు 5 ఏళ్ల క్రితం మార్కెట్లో రోడ్ క్రాస్ చేస్తుండగా కాలు పోయింది, మొత్తం థై పై వరకు తీసేయాల్సి వచ్చింది. ఆ బాబుకి మనం లింబ్ పెట్టించామండి. తర్వాత ప్యూర్
లో ఈ హెల్త్ ఇష్యూ ఎలా వచ్చింది స్కోప్లోకి అంటే ఎనీథింగ్ ఒక చైల్డ్కి స్కూల్ కి ప్రాపర్గా వెళ్ళటానికి హర్డల్ అయిన ఏదైనా మన స్కోప్లోకి వస్తుంది. ఓకే. తర్వాత మనం జైపూర్ లెగ్స్ అట్లాంటి సాలిడ్వి కాకుండా బయోప్రాసెటిక్ లింబ్ అని చెప్పి అంటే ఇప్పుడు అనుకోకూడదు కానీ మనకి కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనం ఎలాంటి క్వాలిటీ లింబ్ పెట్టుకుంటాము అలాంటి క్వాలిటీని విత్ ఫ్లెక్సిబిలిటీ మనం చూస్తుంటాం కదా అథ్లీట్స్ కూడా కొంతమంది పరిగెడుతుంటారు సో అలాంటిది. సో ఆ బాబుకి అది ఫిట్ చేయించి 3-4 నెలలు అవుతుంది. మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా టీమ్ ఫాలో అప్ అన్నారు కదా వెళ్ళిన దగ్గర స్కూళ్ళలో ఏదైనా ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం మన పాత స్కూల్స్కి కూడా వెళ్ళి ఒకసారి పిల్లల్ని టీచర్ని కలిసి వస్తుంటే ఆ బాబు వెళ్ళిన మా మేనేజింగ్ డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చి రేపు రిపబ్లిక్ డేకి మీరు ఉండరు కదా నేను ఒకటి మీకు చూపించాలనుకుంటున్నాను అని చెప్పి వీడియో ఉందండి నా దగ్గర. ఆ బాబు డాన్స్ చేశాడండి, ఎంత చక్కగా చేశాడు. అది చూసినప్పుడు అసలు నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. అది ఆనందంతో అసలు చాలా హ్యాపీ అండి. దట్స్ ఇట్స్ వర్త్ ఎవ్రీ సెకండ్ ఐ పుట్ ఇన్ ఫర్ ప్యూర్ అనిపించింది. ఇట్స్ వెరీ నైస్. సో తర్వాత అప్పుడు ఇంకొకసారి ఇప్పుడు విన్నట్టున్నాం ఇది. సో ఒక బ్లైండ్ పాప కూడా, సో సంథింగ్ షీ టోల్డ్ సమ్ ఇన్స్పైరింగ్ వర్డ్స్. ఒక్క నిమిషం, మనం త్రివేణి గురించి మాట్లాడే ముందర నేను ఎప్పుడైనా ఫండ్స్ అడిగినప్పుడు అందరూ పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. ఎక్కడో ఎప్పుడో ఒకళ్ళిద్దరూ అంటారు అన్నీ ఎందుకు ఫ్రీగా ఇచ్చేసేయాలి మనం, ఫ్రీ అలవాటు చేసేస్తున్నాము అని. అలాంటప్పుడు త్రివేణి చెప్పిన ఆన్సర్ అసలు నేనే అసలు కరెక్ట్గానే వింటున్నానా అని అనిపించిందండి. పాప అమ్మాయి బ్లైండ్, పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, బ్లైండ్ హాస్టల్లో చదువుకుంటోంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మేము నేను కూడా మాట్లాడాను ఆ పాపతోటి, కాల్ చేసి అమ్మ మీకు ఏం అవసరాలు ఉన్నాయి అంటే ఇంతకు ముందర మనం బ్యాగ్స్ అలాంటివి కూడా ఇచ్చాం వాళ్ళకి కాలేజ్కి కావాల్సిన ఐపాడ్స్ లాంటివి అలాంటివి అంటే ఎంపీ త్రీ ప్లేయర్స్ అవి కూడా ఇచ్చాం. అయితే అది కాదు మేడం, మాకు బ్లైండ్ అని చెప్పి పైగా మేము సిటీలో కూడా ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నాం కాబట్టి మాకు చాలా మటుకు బట్టలు కానీ ఇంకా పర్సనల్ నీడ్స్ కానీ ఫ్రీగా వస్తున్నాయి, సర్ప్లస్ అయిపోయి మేము వాటిని సరిగ్గా వాటి వాల్యూ మేము తెలుసుకోలేకపోతున్నాము ఏమో అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. మేము నేర్చుకోవాలి వాటిని సరిగ్గా యూటిలైజ్ చేయటం. ఎంతోమంది ఉన్నారు మన పల్లెటూర్లలో లేకపోతే ఇంకా వేరే స్కూల్స్లో, వాళ్ళకి ఇవ్వండి అని మేము కూడా అన్ని ఫ్రీగా తీసుకోవటం కాదు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా మాకు కూడా ఉంటుంది. ఉంది కాబట్టి లేనప్పుడు అడుగుతాం కానీ ఉన్నవి తీసుకోవటం మాత్రం చెయ్యమండి అని. నాకు అసలు పైగా అమ్మాయి వాయిస్ అండి, 16 ఏళ్ల పాప ఎంత కాన్ఫిడెంట్గా చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అవన్నీ కూడా అడిగితే ఎవరైతే బ్లైండ్ పీపుల్కి, ఆయన కూడా బ్లైండ్ అండి, పేరు గుర్తు రావట్లేదు, గైడింగ్ లైట్ అనే ఆర్గనైజేషన్, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ది ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టాలనుకుంటున్నారు, నేను అందులో పనిచేయాలనుకుంటున్నాను చదువుకొని. సూపర్, చాలా బాగా చెప్పిందండి. హ్యాట్స్ ఆఫ్ టు త్రివేణి. సో నిజంగా ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఫ్రీ ఫ్రీ అనేటప్పటికీ రోజు రోజుకి ఆ ఫ్రీ అనే దానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈ త్రివేణి స్టోరీ కానీ వింటే డెఫినెట్లీ, సో మనకి ఉన్నది చాలు, సో మనం ఇంకొకళ్ళకి హెల్ప్ చేయాలి అనేది ఆలోచన. లైటర్ నోట్ ఒకటి చెప్తాను, కాస్కోకో లేకపోతే శామ్స్ క్లబ్కో వెళ్ళినప్పుడు ఆ రోజు మనం అప్పుడే లంచ్ చేసి వెళ్ళినా అక్కడ ఫ్రీగా ఉంటే కూడా తీసుకుంటాం. అలాంటిది లేని పాప వచ్చి అలా చెప్పటం నాకు చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్, చాలా నైస్ అండి అది. సో తర్వాత రీసెంట్ డేస్లో ఇంకోటి కూడా ఉన్నా, మీరు ఈ ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా, ఐ మీన్ స్కూల్స్ తరఫున ఏదో హెల్ప్ చేస్తున్నారు. అవునండి, నేను ప్యూర్ ఆర్గనైజేషన్కి ఫౌండర్ని అండ్ సిఇఓని, కానీ అట్లానే ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అని మనకు ఒక 200 పైగా ప్రకాశం ఎన్ఆర్ఐలతో కలిపి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ అది, అందులో కూడా డైరెక్టర్గా ఉన్నాను. మనం 50 స్కూల్స్ని రీచ్ అయ్యామండి ఇన్ లెస్ దాన్ ఇలానే సేమ్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్. డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ లైబ్రరీస్, అది కూడా బుక్ ఫేర్ మోడల్లో చేస్తారు, అది పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగించేటట్టుగా. ఇవి 2 మెయిన్ ఫోకస్ ఏరియాస్. కానీ పిల్లలకి అక్కడ కూడా సైకిల్స్ ఇవ్వడం కానీ లేకపోతే మెన్స్ట్రల్ హైజీన్ అవేర్నెస్, వాటర్ ప్లాంట్స్ పెట్టించడం,
ఇట్లా రకరకాల కార్యక్రమాలు విత్ ఎడ్యుకేషన్ ఫోకస్డ్, అది ఒక డిస్ట్రిక్ట్కి. ప్యూర్ మాత్రం మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్లో, మనకు ఒక డిస్ట్రిక్ట్ అట్లా ఫోకస్ ఏం లేదు. ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది అక్కడ ఎవరు అడిగినా కానీ కనెక్ట్ చేస్తాం, స్కూల్ పరంగా ఎవరు హెల్ప్ అడిగినా కానీ అంతే ప్యూర్ ముందుంటుంది. సో మనము నీడ్ని సోర్స్ ఆఫ్ ఫండ్స్కి కనెక్ట్ చేస్తాం, బేసిక్లీ ప్యూర్ ఇస్ అ బ్రిడ్జ్ అంతేనండి. సో మరి మేడం ఇట్లా అంటే ఐ మీన్ సోషల్ సర్వీస్లో తర్వాత ఆఫీస్ వర్క్లో వీటన్నింటిలో బిజీగా ఉంటారు, దట్ ఈస్ ఫైన్. సో ఇవి కాకుండా మీ పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఏంటి? నేను మిస్ అవుతున్నది బుక్స్ చదవటం అండి. నేను బుక్స్ చాలా ఎక్కువ చదివేదాన్ని. ఇంకా ఒక్కొక్క రోజు అయితే ఆ బుక్ కంప్లీట్, నావెల్స్ కానీ ఏమైనా కంప్లీట్ చేయడం కోసం రాత్రంతా లేచి ఉండి చేసేదాన్ని. సో బుక్స్ చదవటం, గార్డెనింగ్ ఒకటి బాగా చేస్తాను, మొక్కల్ని బాగా పెంచుతుంటారు, అది కూడా తగ్గిందండి. ఇవన్నీ కూడా నేను కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అన్న వాటిల్లో. వంటలు కూడా నాకు ఒకళ్ళిద్దరికి చేయాలంటే చాలా బద్ధకం వస్తుందండి. నాకు 70 మంది 100 మంది దాకా ఉంటే వంట బాగా ఇంట్రెస్ట్ చేయటం ఆన్ అ లార్జ్ స్కేల్, అంటే పార్టీస్ బేసిక్గా. మామూలుగా ఆన్ టిపికల్ ఎన్ఆర్ఐ లైఫ్ స్టైల్ అండి. ఏమంటారు, థర్స్డే ఫ్రైడే వస్తే భజనలకి పూజలకి వెళ్ళటం, సాటర్డే నైట్ పార్టీంగ్ ఆ టైప్లో, లైక్ గర్ల్స్ నైట్స్ నైట్ అవుట్స్ అని. ఇవన్నీ నేను ఎందుకని స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, చారిటీలోకి వెళ్ళంగానే మనం ముతక చీర కట్టేసుకొని అన్ని సన్యాసం పుచ్చుకొని అక్కర్లేదు, అలా చేయాల్సి వస్తుందేమో అని అలా ప్రొజెక్ట్ చేసి కూడా చాలామంది వెనక్కి పోతుంటారు. అబ్బా ఈ ఏజ్లోనే ఎందుకు, ఇది ఎప్పుడో మనకు టైం ఉన్నప్పుడు చేయాల్సింది కదా అని. అయితే చారిటీ కెన్ బి అ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ లైఫ్ స్టైల్ బేసిక్గా. మన డైలీ లైఫ్లోకి అది, అంటే నేను చేసినట్టుగా 24 గంటలు దాని మీద ఫోకస్ లేకపోయినా వి కెన్ ఈజీలీ అట్లీస్ట్ మనం ఇది కూడా ఒక వర్క్ చిన్నగా డే టు డే వర్క్. సో తర్వాత ఇప్పుడు ప్యూర్ మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ ఫెమ్ దేనిపైన ఉంది కదా. సో అసలు ఈ ప్యూర్ ఫెమ్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? సో దీన్ని ఎంతవరకు అచీవ్ అయ్యారు మీరు? మనం ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్లో హెల్ప్ చేస్తూ వెళ్తూ ఉండగా ఎట్లా అయితే నాకు ఫస్ట్లో మొదట్లో అవగాహన లేదు, అమ్మాయిల సంఖ్య ఎక్కువ కనిపించేదండి ప్రైమరీ స్కూల్ లెవెల్లో. అయితే నేను ఒకసారి అన్నాను కూడా, ఇండియాలో అమ్మాయిల నెంబర్స్ తగ్గిపోతాయన్నారు, స్కూల్స్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటున్నారు అబ్బాయిలు తక్కువ ఉన్నారు అంటే. అప్పుడు చెప్పారు రోజులో కొంచెం అఫోర్డ్ చేయగలిగిన ఫుడ్ కానీ ఆర్ డైలీ లైఫ్, పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి, అబ్బాయిని ప్రైవేట్ స్కూల్కి పంపించడానికి ప్రిఫర్ చేస్తారు, అమ్మాయిని ఇదర్ ఫ్రీ హాస్టల్స్ ఆర్ స్కూల్లో. ఇంకా జరుగుతున్నాయి? అవునండి జరుగుతున్నాయి. మన గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎస్పెషలీ గవర్నమెంట్ హాస్టల్స్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ దట్. అయితే ప్రైమరీ స్కూల్లో బాగానే ఉంటుంది, మరి హై స్కూల్కి వెళ్ళేసరికి అమ్మాయిల నెంబర్ కొంచెం తగ్గుతోంది, లేకపోతే వాళ్ళు అప్పటి వరకు సరిగ్గానే చదువుతున్న వాళ్ళు కొంచెం వెనకబడుతున్నారు, లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటున్నాయి ఆ ఏరియాలో అని అక్కడ ఉన్న సోషల్ యాక్టివిస్టులు ఉంటారు కదా లోకల్గా, వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఏంటి అంటే ఇట్ వాజ్ ఆల్ రిలేటెడ్ టు ప్యూబర్టీ. అమ్మాయిలు 12-13 ఏళ్ళు వచ్చేటప్పటికి, వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి, ఒకటి అవగాహన లేక, అవేర్నెస్ లేక, రెండవది ఫెసిలిటీస్ లేక, టాయిలెట్స్ ఉండవు, తర్వాత ఈ క్లీన్ క్లాత్ ఆర్ శానిటరీ ప్యాడ్స్కి వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేదు, తర్వాత వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే. సో ఇలా కాదు, సో దిస్ ఇస్ ఆల్ టైడ్ టు ఎడ్యుకేషన్ టు, చదువులో వెనకబడుతున్నారు, లేదా 3-5 డేస్ క్లాసెస్ మిస్ అవుతున్నారు, కొంతమంది పూర్తిగా 14-15 ఇయర్స్ వచ్చేసరికి మాన్పిచ్చేసి పెళ్లి చేసేస్తున్నారు. అందుకని మెన్స్ట్రల్ హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్యూర్ ఫెమ్ అని స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసి మనం ఇప్పటికీ 22,000 అమ్మాయిలను రీచ్ అయ్యామండి. 2020కి 2,50,000 అమ్మాయిలని రీచ్ అవ్వాలి అనే ప్రోగ్రామ్ని కిక్ ఆఫ్ చేయడానికి నేను రీసెంట్గా ఇండియా కూడా వెళ్ళొచ్చాను. అయితే ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందే ప్రకాశం, అవునండి ప్రకాశం జిల్లాలో ఈపురపాలెం అనే ఈపురపాలెం అండి. అంత బేస్త వాళ్ళ పిల్లలు ఉంటారు, 600 మంది అమ్మాయిలు ఉన్న స్కూల్లో స్టార్ట్ చేశాము. అలానే దాని తర్వాత మనం తెలంగాణలో కూడా చాలా స్కూల్స్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా హాస్టల్స్లో ఉన్న ఆడపిల్లల ఛాలెంజెస్ వేరే ఉంటున్నాయి అని చెప్పి, ఇప్పుడు 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలల్లో
మనం ఫెమినిన్ హైజీన్ అవేర్నెస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఒక 2 అవర్స్ ఇంటరాక్టివ్ వర్క్షాప్ చిన్న చిన్న కథల్లాగా పిల్లలు ఎంబారెసింగ్గా ఫీల్ అవ్వకుండా, ఎందుకంటే టీచర్లు కూడా మెలికలు తిరిగిపోతారండి పీరియడ్స్ అన్న మాట వాడటానికే. సో పీరియడ్స్ అనేది చాలా న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్, లెసన్స్ కూడా స్కిప్ చేస్తున్నారు సైన్స్ లెసన్స్లో ఉంటే. అందుకని ఫస్ట్ టీచర్స్ని కూడా సెన్సిటైజ్ చేయటం ఈ టాపిక్కి, దాని తర్వాత పిల్లలతో మాట్లాడటం, వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మనకు అన్నీ చెప్పుకోవటం, వెండింగ్ మెషిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే అసలు ఇవంటూ ఉంటాయని మన పిల్లలకు తెలియాలి అని. అందులో 5 రూపీస్ వేస్తే 2 ప్యాడ్స్ వచ్చేటట్టుగా, అవి బయోడిగ్రేడబుల్వి, సో అటు ఎకో ఫ్రెండ్లీ యాజ్ వెల్. తర్వాత ఫ్రీ ఎమర్జెన్సీ సప్లైస్, స్కూల్కి వస్తారు అందులో ఈ పిల్లలు 4 to 5 కిలోమీటర్స్ నడుచుకొని పక్క ఊర్ల నుంచి వస్తారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఫస్ట్ ఒకటి ఎంబారసింగ్ మోమెంట్, అందరూ నవ్వుతారని చెప్పి, వేలు ఎప్పుడైనా తెగి రక్తం వస్తే అంతెవరు ఏమీ అనరు, ఇన్సల్ట్ చేయరు, ఏమీ అనరు. కానీ ఎప్పుడైనా పాపం వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ ఏదైనా స్టెయిన్ అయితే వాళ్ళు, దానివల్ల కూడా స్కూళ్ళు కొన్ని రోజులు మానేసిన పిల్లలు ఉన్నారు అలా పొరపాటున. టీచర్లు కూడా కొంచెం హార్ష్గానే మాట్లాడతారు అలా అయితే. సో అందుకని ఫ్రీ ఎమర్జెన్సీ సప్లైస్ ఇవన్నీ. సో మన ఫోకస్ ఇప్పటికే 22,000 కిడ్స్ రీచ్ అయ్యారు అండి. సో వెరీ గుడ్ అండి, చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మన శైల గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సో ఒక రోజు కాదు కదా, ఇంకా కొన్ని వారాల తర్వాత చెప్పొచ్చు. ఇట్లాంటి ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఎంతోమంది విద్యార్థినులకి వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ, వాళ్ళందరినీ కూడా కెరీర్ పరంగా మంచి బాటలో నడిపిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా దేశీప్లాజా తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమానికైతే ఈరోజు సెలవు తీసుకుంటున్నాం. సో మరి ప్రోగ్రాం ముగించే ముందు మీరేమైనా అంటే వచ్చే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న యూత్కి కానీ లేదంటే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్కి కానీ మీరు చెప్పేటువంటి విషయాలు ఏమన్నా? 2 మెసేజెస్ అండి. ఒకటి మన తోటి ఎన్ఆర్ఐలందరికీ, ప్యూర్ ద్వారానే మీరు స్కూల్స్ని కానీ పిల్లలకు కానీ హెల్ప్ చేయాలి అనే నేను ప్రమోట్ చేయను. మీరు ట్రస్ట్ చేసే ఏ ఆర్గనైజేషన్ అన్నా, లేకపోతే మీ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళ చేతైనా మీ స్కూల్స్ని, మీ ఊళ్ళో స్కూల్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఎడ్యుకేషన్ ద్వారా మన పిల్లల్ని ఎంపవర్ చేసుకోవాలి. ప్యూర్ ద్వారా మీరు చేయాలి అనుకుంటే యూఆర్ వెరీ వెల్కమ్ టు రీచ్ మీ అండ్ వీ కెన్ వర్క్ ఇట్ అవుట్. తర్వాత మన ప్యూర్ యూత్కి కూడా, ప్యూర్ మన ఎన్ఆర్ఐ పేరెంట్స్ ద్వారానే ఈ మెసేజ్. ప్యూర్ యూత్ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసామండి మన పిల్లలకి. ఇక్కడ ఇండియా అంటే అమ్మమ్మ బామ్మ దోమలు లేకపోతే మురికి రోడ్లే కాదు, మన పిల్లలు మన తోటి హ్యూమన్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంతో అవసరం ఉంది. వాలంటరీ సర్వీస్గా మీ ఐడియాస్ కానీ ఫండ్ రేజింగ్ యాక్టివిటీస్ కానీ వీటికి ఫోకస్ చేసుకుంటూ, లేకపోతే పిల్లలతో కనెక్ట్ అవ్వాలనుకున్న ఇక్కడ పిల్లలు మన పిల్లలు అక్కడ పిల్లలతోటి, ప్యూర్ యూత్ ఈజ్ అ ప్లాట్ఫామ్, డూ రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ శ్రీనివాస్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. దేశీ ప్లాజాకి కూడా థ్యాంక్ యూ.